महाशिवुडु జన్మరహస్యం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మైటిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. శివుడు, పరమేశ్వరుడు, బోలా శంకరుడు, ఈ విధంగా చాలా పేర్లతో శివుణ్ణి భక్తులు పిలుచుకుంటారు. మరి అలాంటి శంకరుడు ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు అని చాలా మంది అనుకుంటుంటారు. కొంతమంది వాదన ప్రకారం శంకరుడికి పుట్టుక మరణం లేనివాడని, అతను ఎప్పుడు ఉండేవాడని అంటుంటారు. అందుకే ఆయన్ని సదాశివుడు అని కూడా పిలుస్తుంటారు. కానీ కొన్ని హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని ఆదిపరాశక్తి తన మంత్రబలంతో పుట్టించిందని అంటుంటారు. త్రిమూర్తులు ముగ్గురు పుట్టాక ఆదిశక్తి వారిలో ఒకరు తనను పెళ్లి చేసుకోవాలని కోరిందట. దానికి ఆ ముగ్గురు వ్యతిరేకించారట. దానితో ఆదిపరాశక్తి నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ ముగ్గురిని భస్మం చేస్తా అని బెదిరించిందట. అప్పుడు శివుడు తన తెలివితేటలతో, నీ దగ్గరున్న మూడో నేత్రాన్ని నాకిస్తే మేము పెళ్లి చేసుకుంటామని కోరారట. దానికి అంగీకరించిన ఆదిశక్తి తన మూడో నేత్రాన్ని శివుడికి ఇచ్చేసిందట. అప్పటి నుంచే శివుడికి త్రినేత్రుడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత శివుడు ఆదిశక్తిని తన మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు. అలా భస్మం చేయగా వచ్చిన బూడిదను మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పార్వతిగా, రెండో భాగం లక్ష్మిగా, మూడో భాగం సరస్వతిగా జన్మించమని ఆదేశించారట. ఆ విధంగా శివుడు తన తెలివితేటలతో ఆదిశక్తిని త్రిమూర్తుల భార్యలుగా చేయగలిగాడు. మనం శివుడిని ఎక్కువగా లింగాకారంలోనే పూజిస్తుంటాం. అసలు పరమశివుడు లింగాకారాన్ని ఎందుకు దాల్చారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధర్మణ వేదం ప్రకారం ఒకగానొక సమయంలో విష్ణువుకి బ్రహ్మకి ఎవరి గొప్ప అనే ప్రశ్న తలెత్తిందట. ఆ తర్వాత అది పెద్ద గొడవగా మారడంతో శివుడు ఒక పెద్ద లింగంగా మారి వారిద్దరి మధ్యన అడ్డుగా వచ్చారట. ఆ సమయంలో ఆకాశవాణి విష్ణువు మరియు బ్రహ్మల మధ్య ఒక పోటీని నిర్వహించిందట. అదేంటంటే, ఇది శివుడి యొక్క లింగము, మీ ఇద్దరు ఈ లింగం యొక్క ఆది కాని అంతం కాని కనిపెట్టమని చెప్పిందట. ఆ పోటీలో వారిద్దరు ఓడిపోయారట. ఆ సమయం నుంచే శివుడు లింగాకారంగా మారాడని మన హిందూ పురాణాల ప్రకారం లింగం అంటే అంతం లేని శక్తి అని అర్థమట. హిందూ పురాణాలలో దేవుళ్ళు వేసుకున్న బట్టల కంటే శివుడు వేసుకునే బట్టలు చాలా విచిత్రంగా ఉంటాయట. కానీ ఆ బట్టలు ఆ విధంగా వేసుకోవటానికి కూడా ఒక అర్థం ఉందని శివ పురాణాల్లో ఉందట. శివుడు కట్టుకునే పులి చర్మం మరియు తన ఒంటికి రాసుకున్న బూడిద మరియు మెడలో వేసుకునే పాములు, తన తల మీద చంద్రుడు మరియు గంగ, ఈ విధంగా అన్నిటినీ బాగా గమనిస్తే శివుడు ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తాడని, అంతేకాకుండా ఈ సకల విశ్వం మరియు ప్రకృతిని శివుడే సృష్టించాడని, అందుకే శివుడికి ఆ రకంగా తనకు అలంకరణ ఉంటుందని పురాణాలలో ఉంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మైటిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.